టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోండా ఉమ దర్శించుకున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, పరిపాలనా లోపం పోవాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారని అన్నారు. ఇంతటి ఘోరమైన ప్రభుత్వాన్ని చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఘోరమైన పరిపాలనతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోనే మహిళలపై అత్యధిక అఘాయిత్యాలు జరిగే రాష్ట్రంగా ఏపీ ముందు స్థానంలో ఉందన్నారు. తిరుమల ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ మంచినీళ్లు కూడా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఇలాంటి పనులు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి అవుతారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏ రోజు ముఖ్యమంత్రి దంపతులతో గుడికి రాలేదని అన్నారు. దానికి మళ్ళా మంచి రోజులు రావాలని, ఇవాళ ఉన్నటువంటి పరిపాలన, ఆ పరిపాలనలో లోపాల వల్ల ప్రజల కష్టాలు పోవాలని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడలే. ఇంత ఘోరంగా పాలకుల పరిపాలన వల్ల, అవినీతి అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా వైఫల్యం చెందింది. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన, సుపరిపాలన రావాలి అని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకొని, మరి ఆయన ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది.